తెలంగాణ అస్తిత్వం మీద దాడి ఎట్లా జరుగుతూ ఉంది అనేది నిన్న మనం కొంత మాట్లాడుకోవడం జరిగింది. నిన్న మనం లైవ్లో కూడా కొంత డిస్టర్బెన్స్ రావడంతో కొంత అది బ్రేక్ ఇచ్చడం. సో ఇవాళ ఏ విధంగా జరుగుతూ ఉన్నది, ఎట్లా కుట్ర జరుగుతూ ఉన్నది నిన్న మనం ఇప్పటికే మన ఛానల్లో మీరు చూసి ఉంటారు. కొంత ఈ విగ్రహానికి సంబంధించినటువంటి మార్పుల మీద మనం కొన్ని ఎపిసోడ్స్ కూడా చేస్తూ ఉన్నాం. కొంతమంది వాళ్ళతోటి కూడా ఎక్స్పర్ట్స్ తోటి కూడా అప్పుడు అయితే మలిదశ ఉద్యమంలో తెలంగాణ విగ్రహానికి రూపకల్పన ఇచ్చినటువంటి వాళ్ళల్లో వాళ్ళతో కొంతమందితోటి మనము ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగానే తెలంగాణ అస్తిత్వం మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా కుట్ర చేస్తూ ఉన్నది, ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నది, ఏ విధంగా ఉద్యమ నాటి జ్ఞాపకాలను, ఉద్యమ నాటి ఆనవాలను చెరిపివేసేటువంటి కుట్ర కానీ కుతంత్రాలు ఏ విధంగా పన్నుతూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది మనం మాట్లాడుకోకపోతే, చర్చ చేయకపోతే రేపటి తరానికి మనము ఈ ఉద్యమ ఆనవాళ్ళు చూపించేటువంటి అవకాశం కూడా ఉండదు మనకు. సో కాబట్టి దీని గురించి చర్చించుకోవాలి, మేధావి వర్గం కూడా ఆలోచించాలి. ఎవరైతే తెలంగాణ వాదం మీద నిలబడతా ఉన్నారో, ఎవరైతే ఈ ప్రాంతం పట్ల ప్రేమగా ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. విగ్రహ మార్పు అనేది కేవలము రేవంత్ రెడ్డి మెదడులో పుట్టినటువంటి ఆలోచనగానే మనం చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గురువులుగా పిలువబడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ వ్యతిరేకులు, పచ్చి వ్యతిరేకులు, చంద్రబాబు నాయుడు మైండ్లో నుంచి పుట్టినటువంటి ఆలోచన ఇది. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసేయాలి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసేయాలి. కేసీఆర్ ఏవైతే ముందు పెట్టి ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిండ్రో, ఆ ఉద్యమంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అన్నీ కూడా మార్చేసే, ఎక్కడ కూడా కేసీఆర్ పేరు ఉండకుండా చెయ్యని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఆయన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఈయన ఈ పని చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఎందుకంటే అసలు తెలంగాణ తల్లి ఏ విధంగా పురుడు పోసుకున్నది, ఆ విగ్రహం ఏ విధంగా ఏర్పాటు చేసిరు, ఎవరెవరు కలిసి ఏర్పాటు చేసిరు, ఎట్లా ఏర్పాటు చేసిరు, ఇదంతా ఒక పెద్ద చరిత్ర, ఇదంతా ఒక చర్చ. నాడు తెలంగాణ తెలుగు తల్లి అనేటువంటిది ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి తెలుగు తల్లి అని చెప్పేసి ఒక విగ్రహాన్ని, ఒక ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసుకొని మనము పాటలు కూడా వాడుకునే వాళ్ళం స్కూళ్ళల్లో, గుర్తుకుందా, మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అని చెప్పేసి మనం ఇట్లా పాటలు పాడుతుంటే. కానీ తెలంగాణ ఉద్యమం, మలదశ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడిన సమయంలో తెలుగు తల్లి అనేటువంటి విగ్రహానికి తెలంగాణ వాదులు ఎవరు కూడా పూజించడం కానీ ఆమె పేరు అజ్జేయడం కానీ ఎవరు ఇష్టపడలే. సో ఆ క్రమంలోనే తెలంగాణ తల్లి వచ్చింది. తెలంగాణ తల్లి ఒక విగ్రహాన్ని మనం, ఒక రూపాన్ని, ఒక స్వరూపాన్ని మనము తయారు చేసుకున్నాం. అది ఏ ఒక్కరో తయారు చేసేటువంటి విగ్రహం కాదు, అది తెలంగాణ సమాజం ఆ రోజు ఉద్యమం, ఆ రోజు తెలంగాణ పట్ల ప్రేమతోటి, ఆ రోజు తెలంగాణ పట్ల సోయితో ఉన్నటువంటి వాళ్ళ మెదల్లో నుంచి, కొంతమంది ఆ రోజునటువంటి చదువుకున్న వాళ్ళటువంటి వాళ్ళ నుంచి పుట్టినటువంటి ఆలోచన అది ఆ విగ్రహానికి రూపం. సో ఆ మొత్తము విగ్రహ రూపకల్పనలో కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన లీడ్ చేసిండు, ఆయన కోఆర్డినేట్ చేసిండు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. నిన్న మనము కొంతమంది జర్నలిస్టులని, కొంతమంది మేధావులని, కొంతమంది వీళ్ళని కలిసి వాళ్ళతోని ఇంటర్వ్యూలు కానీ వాళ్ళతోని అభిప్రాయం తీసుకున్నప్పుడు తెలుస్తున్నటువంటి కథ ఇది. సో కానీ కేసీఆరే తయారు చేసిండు అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి మన చిహ్నాన్నే మొత్తము మార్చేసేటువంటి ప్రయత్నము, మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసేటువంటి ప్రయత్నం కేవలం కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ మీద కోపంతో ఉద్యమ ఆనవాళ్ళు చెరిపివేసేటువంటి ప్రయత్నం. అంటే ఇప్పటికే టీఎస్ నుంచి టీజీకి మార్చిర్రు, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మార్చిర్రు, దానికి మ్యూజిక్ ఏందో ఆంధ్ర ప్రాంత వ్యక్తులతోటి మ్యూజిక్లు, స్వరకల్పనలు కల్పించిర్రు, అసలు పాడిన వాళ్ళలో కూడా తెలంగాణ వాళ్ళు లేకపోవడము, దాని తర్వాత ఇంకా చిహ్నాన్ని మార్చేటువంటి ప్రయత్నము. తెలంగాణ అంటే మనకు హైదరాబాద్ అంటే చార్మినారు, మనకు కాకతీయులు అంటే కాకతీయ తోరణము. సో ఇట్లాంటివన్నీ కూడా మన ముందు ఉన్నాయి, తెలంగాణకు ఒక దానిలక ఉన్నాయి, చిహ్నాలుగా ఉన్నాయి. అయితే తెలంగాణ రాజముద్రను కూడా మార్చేసేటువంటి ప్రయత్నం చేయడం, ప్రభుత్వ చిహ్నాన్ని కూడా దాని మీద కుట్ర చేయడము, దాని తర్వాత ఇప్పుడు విగ్రహం దగ్గరికి రావడం, అంటే అన్నీ కూడా వన్ బై వన్ మనం చూస్తూ ఉండండి. అస్తిత్వం మీద ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నాడో, అంటే ఇట్లా అన్ని మార్చుకుని వచ్చి రేపటి నాడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఏపీలో కలుపుతారా, మరి ఏం చేస్తారు? ఇలా ఇది ఇలాగే కొనసాగితే, ఇలాగే మనం ఉంటే ఇన్ని దశాబ్దాల కాలం పాటు మనం కొట్లాడి మనం అద్దేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుపోయి కలిపే కుట్ర జరుగుతూ ఉందా, ఏం జరుగుతూ ఉంది? ఇదంతా మనకు పెద్దగా బయటికి ఎక్స్పోజ్ కాదు, మాస్గా వెళ్ళదు, కానీ ఇది చాలా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉన్నది.
మనం మేల్కోకపోతే, మనం తేరుకోకపోతే సమస్య చాలా పెద్దదవుతుంది. ఆ రోజుకి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి మనం దీన్ని ముందుగానే గ్రహించి ఈ విషయాన్ని ప్రజల్లో చర్చ చేయాలనేటువంటి ప్రయత్నంతో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ విగ్రహానికి సంబంధించినటువంటి చర్చ ఏదైతే ఉందో, మనము ఇప్పటికే చాలామందితోని ఇగో ఈ ఈ అభిప్రాయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఇది దుర్గం రవీందర్ గారు అని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్. ఆయన సీనియర్ జర్నలిస్టు. ఈయన ఎందుకు ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను నిన్న పోయి ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. దేనికోసం తీసుకున్నాం ఈయన ఇంటర్వ్యూ అంటే, ఈయన నాడు ఆయన అందులో ఇంటర్వ్యూలో చెప్తాడు క్లియర్గా, తెలుగు తల్లిని తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వాదులు వ్యతిరేకించినప్పుడు అసలు తెలుగు తల్లి ఎవరా, మాకేం సంబంధం తెలుగు తల్లితోటి, ఎక్కడ దిక్కుమాల తల్లి అని చెప్పేసి నాటి ఉద్యమకారులు అన్నప్పుడు చాలామంది సమైక్య పాలకులు ఆంధ్ర పాలకులు తెలంగాణ మీద తిరగబడ్డారు, మనల్ని విమర్శించారు. సో చేస్తే మరి మనకు, మీకు తెలుగు తల్లి ఉంటే మాకు తెలంగాణ తల్లి ఉండాలి, తెలంగాణ తల్లి మేము తల్లిని పూజించడము మేము ఆరాధించడము మాకు మా సహజంగా మా జీవన విధానంలో ఉంది అని చెప్పేసి దుర్గం రవీందర్ గారు సీనియర్ జర్నలిస్టు ఆ రోజు వార్తాపత్రికలో ఒక వ్యాసం కూడా రాసినారంట వాళ్ళు. నిన్న ఆ పేపర్ కటింగ్ కోసం ప్రయత్నం చేసినాం, దొరకలేదు. బట్ ఎన్నటికైనా దొరికితే అది మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. వారు ఆ రోజు తెలంగాణ తల్లి ఎట్లా పురుడు పోసుకున్నది అనేటువంటి చర్చను మనం తవ్వుకుంటూ పోయినప్పుడు, ఆనాటి ఉద్యమకారులు కేసీఆర్ లాంటి వాళ్ళు తెలుగు తల్లిని వ్యతిరేకించినప్పుడు తెలంగాణ తల్లి పురుడు పోసుకున్నటువంటి సందర్భంలో, అప్పుడు తెలంగాణ తల్లి అంటే ఎక్కడుంటుంది, ఏడ ఉంది తెలంగాణ తల్లి, తెలుగు తల్లిని మీరు వ్యతిరేకిస్తారా, మీరు కించపరుస్తారా అని చెప్పేసి ఆంధ్ర పాలకులు సమైక్య పాలకులు మాట్లాడిన సందర్భంగా, ఆ రోజు కొంత అందరూ నోరు మూసుకున్న సందర్భంలో ఒక వ్యాసం రాశారు రవీందర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ వ్యాసం రాశారు. ఆనాటి వార్తా పత్రికలో అది ప్రచురితమైంది. మా జీవన విధానంలో ఉంది, మా తెలంగాణ కల్చర్లో ఉంది తల్లిని కొలవడము, మా గిరిజన సంస్కృతి ప్రకారము పురిటి నొప్పులకు పోతున్నటువంటి తల్లి, ప్రసవానికి పోతున్నటువంటి తల్లి ఆ ఇంట్లో ఒక మూలన ఏమంటారు దాన్ని మన పిండితోని ఒక ముద్ద చేసి పిండి పోసి అక్కడ ఒక తల్లిగా పూజించి పురిటికి వెళ్తారు. దాంతోపాటు మన తెలంగాణలో చెరువులు అనేది ప్రతి ఊరికి ఉండేటువంటి అది, ఆ చెరువు కట్ట మీద మైసమ్మని ఎల్లమ్మని పుల్లమ్మని రకరకాల దేవతలను పెట్టుకుంటాం మనం. కట్టమైసం అంటాం, ఎల్లమ్మ అంటాం, ఇట్లా పెట్టుకుంటాం. మనం పండించే పంటకు రాశిని పోసుకొని ఆ రాశికి ఒక దేవుణ్ణి పెట్టుకుంటాం. మనం ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఎల్లమ్మను పెట్టుకుంటాం, బయట ఇంకొక దేవతను పెట్టుకుంటాం కాపలగా. ఊరికి బొడ్రాయి ఉంటుంది. సో ఇట్లా మనకు అమ్మలను కొల్చేటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ కల్చర్లోనే ఉన్నది అని చెప్పేసి ఆయన ఒక పెద్ద వ్యాసం రాసిండు. అవు మాకు బరాబర్ తెలంగాణ తల్లి ఉన్నది, ఉంటుంది మాకు అని చెప్పేసి రాసినప్పుడు, అప్పుడు ఆర్టికల్ కావచ్చు లేకపోతే అప్పటికే చర్చ చేస్తున్నటువంటి మేధోమదనం చేస్తున్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఈ ఆర్టికల్ బలం చేకూర్చడం కావచ్చు, ఇట్లా అన్నీ కలిసి ఆ రోజు తెలంగాణ తల్లి పురుడు పోసుకున్నది. నిర్మల్ జిల్లాకు చెందినటువంటి టీవీ చారి అనుకుంటా వారి పేరు, ఆయన ఒక మట్టి విగ్రహాన్ని తీసుకొని కేసీఆర్ గారి దగ్గరికి వచ్చిండ్రంట. మట్టి విగ్రహాన్ని చేసుకొని కేసీఆర్ గారి దగ్గరికి వస్తే ఆ మట్టి విగ్రహం నుంచి తర్వాత రకరకాలుగా రూపాంతరం మారింది. ఆ మట్టి విగ్రహం సాదాసీదాగా చేతిలో బతుకమ్మ పట్టుకొని ఉన్నటువంటి విగ్రహం, తర్వాత అది మారిపోయి కొంతమంది దాన్ని ఇక ఇప్పుడు రవీందర్ గారు కావచ్చు లేకపోతే బిఎస్ రాములు గారు కావచ్చు లేకపోతే ఆనాడు ఉన్నటువంటి ఆళ్ళ నరేందర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు మధుసూదనాచారి గారు కావచ్చు, ఇట్లా తెలంగాణలో ఆ రోజు తెలంగాణ ప్రేమికులుగా ఉద్యమకారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రధానంగా ఒక 30-40 మంది సమూహంగా ఏర్పడి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పనకు అది చేశారు. అది ఏ ఒక్క అదిలో నుంచి పుట్టినటువంటిది కాదు, తెలంగాణ సమాజం నుంచి పుట్టినటువంటిది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల విగ్రహాలు ఉన్నాయి, దాదాపు 20-30 వేల విగ్రహాలు ఉన్నాయి. ఏ విగ్రహాన్ని మారుస్తావు రేవంత్ రెడ్డి నువ్వు? ఏ విగ్రహాన్ని మారుస్తావు? ఇలా నువ్వు నిప్పుతో చెలగాట మాడుతూ ఉన్నావు. విగ్రహం అంటే ఇలా తెలంగాణ తల్లి స్వరూపంగా కొలిచి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి ఆ తల్లి రూపాన్ని మార్చి ఆమెను కించపరిచే విధంగా ఆమె కిరీటం ఉంటుందా, వడ్డ్యానం ఉంటుందా, ఇవి ఉంటుందా అని చెప్పేసి ఇలాంటి చిల్లర పలుకులు మాట్లాడుకుంటా, చిల్లరగా వ్యవహారం చేసుకుంటా ఇలా తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. సో కాబట్టి తెలంగాణ సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వీళ్ళకంటే ఎక్కువ తెలుసు సార్ రేవంత్ రెడ్డికి, వీళ్ళకంటే ఎక్కువ తెలుసు సార్ రేవంత్ రెడ్డికి.
సో కాబట్టి ఇదంతా కూడా చాలా ఏమంటారు దీన్ని ఒక ఒక అనవసరమా నిప్పు కొలువులకున్నది అంటే అది గెలుకుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఇది చాలా ప్రమాదకరం, సమాజానికి ప్రమాదకరం. నువ్వు విగ్రహం తయారు చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఈ దశాబ్దాల కాలం పాటు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏ విగ్రహాన్ని తెలంగాణ సమాజం కొట్లాడుతూ ఉందో, ఏ విగ్రహాన్ని తెలంగాణ సమాజం పూజిస్తూ అక్కడి నుంచే కొట్లాట స్టార్ట్ చేసిందో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయి, ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయి. నీకంత తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ తల్లి విగ్రహం మీద ప్రేమ ఉంటే, కానీ నువ్వు మార్చేసి నువ్వు ఏర్పాటు చేసేటువంటి విగ్రహానికి సోనియా గాంధీ రూపమో లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళల రూపమో ఇచ్చి తీసుకొచ్చిగో ఇదే తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి చెప్తే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు, 100% యాక్సెప్ట్ చేయదు. మీరు ఒకసారి వీడియో చూడండి, 23 నిమిషాల వీడియో ఉన్నది. ఈ వీడియోని మీరు చూడండి. ఇగో వారు చెప్తారు స్టార్టింగ్ లో ఎత్తుకుంటూ వచ్చినాం మీ దగ్గర, కరెక్ట్ అంటే తెలంగాణ తల్లి విగ్రహం చరిత్ర అనే దాన్ని ఒకసారి మనం వెనక్కి చూసుకుంటాం. సో ఆ విగ్రహంలో ఎవరెవరు ఉన్నారు, ఏంటేంటి, కేసీఆర్ గారితో కూర్చొని మాట్లాడిన వాళ్ళు ఎవరు, ఈ ఆ చిత్రకారుని సెలెక్ట్ చేసింది ఎవరు, అసలు విగ్రహం ఎక్కడ పుట్టింది అని చరిత్ర చూసుకుంటూ వస్తాం. అంటే మీ పేరు మాకు ప్రధానంగా వినపడింది, సో అందుకే మీ దగ్గర రావడం జరిగింది. అసలు ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడు పురుడు పోసుకుంది, ఎప్పుడు అదైంది, ఆ విగ్రహం ఏర్పాటు వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి? ఇక్కడ మనం రూపం గురించి మాట్లాడుతున్నాం, జరుగుతున్న చర్చల రూపం గురించి. అప్పుడు రూపం ఏమో వాళ్ళు అనుకొని టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు ఉన్నటువంటి ఏల నరేంద్ర, కేసీఆర్ గారు అనుకొని దానికి ఒక షేప్ ఇచ్చారు. కానీ అంతకుముందు కొంత చర్చ జరిగింది. ఈయన ఏదో సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ తెలుగు తల్లి ఎవడి తల్లి, దిక్కుమాల తల్లి అని ఒక స్టేట్మెంట్ చేస్తారు. ఓకే, అప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ బాగా విమర్శ చేస్తారు, తెలుగు తెలుగు తల్లి అని చెప్తున్నా అంటే మాకెందుకు మీ తెలుగు తల్లి, మాకు అక్కర్లేదు దిక్కుమాల తల్లి, మా తెలంగాణ తల్లి మాకు ఉంటుంది అంటే పేపర్లో మీడియాలో చాలా వచ్చింది. అంతకు ముందే మేము చాలాసార్లు చర్చ చేసుకునేది, ఇప్పుడు భారత మాత ఉన్నట్టే, తెలుగు తల్లి ఉన్నట్టే తెలంగాణ తల్లి ఉంటుంది, నష్టమేముంది. దీనికి గిరిజన ప్రాంతాల్లో కానీ మన ఊర్లలో కానీ సంప్రదాయం ఏంటంటే, ఇప్పుడు చెరువు కట్టగట్ట కానీ చెరువు కట్ట పక్కన ఒక చిన్న త్రికోణం రాయిని పెట్టి పూజ చేస్తారు. దీనికి భావన ముఖ్యం, ఇక్కడ దేవత అనేది భావన ఉంటుంది. ఇట్లా గిరిజనుల్లో పురిటి గదిలోకి వెళ్లే ముందు బాలింత మంత్రసాని ఇద్దరు వెళ్లే ముందు అక్కడ చిన్న పిండి కుప్ప పోసి దాన్ని పురిటి గది దేవతగా భావించుకొని అక్కడ పూజ చేస్తారు. ఓకే, అట్లాగే పశువుల గొట్టంలో కొమట ఉంటది ఒక దేవత, వంట గదిలో ఒక దేవత, అంటే వంట గది కూడా ఒక దేవతను ప్రతిష్టిస్తారు వాళ్ళు. ఆ ఇదంతా వివరిస్తూ నేను తెలంగాణ పొయ్యినూడు దేవతతో మనం పేరు అంటారు, మన దగ్గర కూడా అగ్ని దేవత అంటారు. అట్ట గిరిజన సంప్రదాయంలో ఇది ఉంది, ఎంత చిన్న విషయానికైనా భావనకైనా దానికి ఒక దేవతను మనం ప్రతిష్ఠించుకోవచ్చు, భావించుకోవచ్చు, తప్పేం లేదు అని నేను ఒక వ్యాసం రాసిన వార్తలో చాలా పాపులర్ అయింది. ఆ వార్త చదివే బహుశా కేసీఆర్ నన్ను పిలుచుంటాడు. నేను ఆ వార్తలో మీరు అప్పుడు ఒక వ్యాసం రాశాను, తెలంగాణ తల్లి ఉంటుంది, తప్పేముంది, భారత మాత ఉంది. దానికి మీరు ఇవన్నీ ఎగ్జాంపుల్స్, గిరిజన వ్యవస్థ దాంట్లో ఉన్నది, గ్రామీణ ప్రాంతంలో ఉన్నది, చెరువు కట్ట మీద ఉన్నది, కోట ఉంటే కోట మైసమ్మ. మీరు తెలంగాణలో చూస్తే ప్రతి ఇంటికి మైసమ్మ ఒకటి ఉంటుంది. ఓకే, ప్రతి ఇంటికి ఇంటి బయట పాతగా ఒక 50 ఏళ్ల క్రితం కట్టిన ప్రతి ఇంటికి ఇంటి బయట మైసమ్మ ఒకటి ఉంటుంది. ఆ ఇంట్లో ఏ పండుగ జరిగినా ఫస్ట్ నైవేద్యం ఆ మైసమ్మ పెడతారు. ఓకే ఓకే, పెళ్లి జరిగినా ఇంకోటి జరిగినా అన్ని శుభకార్యాలకి గుడి ఇంటి లోపలనేమో ఇంటి దేవత ఉంటది. ఈ మైసమ్మ ఏంటంటే ఇంటిని రక్షిస్తూ ఉంటది అమ్మ. ఓకే, మైసమ్మ కోట మైసమ్మ, అట్లా ఊరికి ఊరడమ్మ ఉంటుంది, బొడ్డ ఏంటంటే దాన్ని ఊరడమ్మ, ఊరికి రక్షించే అమ్మ ఊరడమ్మ, పశువులను రక్షించే అమ్మ ఒక అమ్మ ఉంటుంది. అట్లా ప్రతి దానికి ఒక భావనకు ఒక దేవత ఉంటుంది. ఇదంతా వివరిస్తూ తెలంగాణ తల్లి ఉంటుంది అంటే వాళ్ళందరూ నోరు మూతపడ్డాయి. మీరు ఒక ఆర్టికల్ రాశారు, వార్తలు వచ్చింది, వార్తలు కట్టింది ఇప్పుడు లేదు ఇప్పుడు. ఓకే ఓకే, వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి ఏంటి అనుకునే వాళ్ళ వాదన కండెమ్ చేసాం, అట్లా ఎవరు మాట్లాడలేదు. అప్పుడు ఏదో సందర్భంలో తెలంగాణ తల్లి బొమ్మ ఉంటే ఎట్లా ఉండాలి మేము అనుకునే వాళ్ళం, మనకు జొన్న పంట ముఖ్యమైనది కాబట్టి జొన్న కంకులు చేతిలో ఉండాలి, మన తెలంగాణలో కొంచెం ఆడపిల్లలంతా లేడీస్ ఇది వరకు 8 గజాల చీర కట్టే వాళ్ళకి కోచి ఉండాలి, సింపుల్ ఆభరణాలు ఉండాలి, ఎక్కువ ఉండద్దు అని ఒకటి రఫ్ గా ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్ వేశారు. దాంట్లో మీరు చెప్తున్న ఇద్దరు ముగ్గురు పేర్ల వారు కూడా వేశారు. కాపు రాజయ్య కూడా మంచి బొమ్మ వేసుకొచ్చాడు ఒకసారి. కాపు రాజయ్య అని మనకు సిద్దిపేటలో ఫేమస్ ఆర్టిస్ట్ ఉంటాడు, అతను కూడా ఒక బొమ్మ వేశాడు. మొత్తం మీద బాగా చర్చలు జరుగుతున్నాయి, బొమ్మ ఎట్లుండాలి బొమ్మ ఎట్లుండాలి అని మేము మాట్లాడుతుంటే, నరేంద్ర గారు బీజేపీ బ్యాక్గ్రౌండ్ కదా, భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడు, అప్పుడే ఇటు వచ్చాడు తెలంగాణ నుంచి, మేమందరం మాట్లా. సో ఇట్లా ఒక చర్చ తెలంగాణ అనేటువంటి అప్పుడున్నటువంటి ఎమోషన్లో ఒక చర్చ అన్నమాట. అంటే మనము మనలా కించపరిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సమైక్య పాలకులు, అసలే తెలంగాణ తల్లి ఉంటుందా అనేటువంటి చర్చ చేసి కొంత అది చేస్తూ ఉంటే
ఒక చర్చ కొంతమంది మేధావుల నుంచి, సరే వారు మేధావులు అంటే రవీంద్ర గారు అసలు తెలంగాణలో మేధావులే లేరు ఉటి అని చెప్పేసి ఆయన ఆయన ఒక వాదన చెప్పిండు, అది పక్కన పెడదాం. సో వారు చెప్పిన దాని ప్రకారం తెలంగాణలో ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆలోచించేటువంటి వాళ్ళు అందరూ కలిసి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ ఆకాంక్షనే, తెలంగాణ ఏర్పాటే అంతిమ లక్ష్యంగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని అందరి మదిలో నుంచి పుట్టింది, ఆ రోజు ఉద్యమం నుంచి పుట్టింది, తెలంగాణ సమాజం నుంచి పుట్టింది నేటి అప్పటి తెలంగాణ తల్లి విగ్రహం. ఆ విగ్రహాన్ని మారుస్తందుకు నేను ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఈ అర్ధగంట ఇంటర్వ్యూ చూడండి, చాలా విషయాలు తెలుస్తాయి మీకు, చాలా విషయాలు తెలుస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అసలు విగ్రహానికి కిరీటం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, కిరీటం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ శాస్త్రం ఏం శాస్త్రము మన దాని ప్రకారం పెట్టిరు, అది శిల్పశాస్త్రం, శిల్పశాస్త్రం ప్రకారము గుళ్ళు గోపురాలకు అంతంత పెద్ద పెద్ద భవనాలు బిల్డింగ్లు ఎందుకు కడతారు? మరి దేవుడు గింతనే ఉంటాడు కదా, మూల విరాట్ ఎంత ఉంటాడు, మూల దేవుడు గర్భగుడు ఎంత ఉంటుంది, ఆ గర్భగుడిలో దేవుడు ఎంత పెద్ద ఉంటాడు, గింతత్తే ఉంటాడు. మరి ఇంత పెద్ద అది గుడి ఎందుకు కడతాం మనం? తిరుమల వెంకన్న ఎంత పెద్ద ఉంటాడు, మరి అంత పెద్ద గుడి ఎందుకు కడతాం మనం? ఇదంతా శిల్పశాస్త్రం ప్రకారం ఉన్నటువంటి వ్యవహారం. మసీద్ దేవుడు ఎంత ఉంటాడు, అల్లా కొంచెం గింతత్ ఉంటుంది. మరి పెద్ద మసీద్ ఎందుకు కడతాం, చర్చిలో ఎంత ఉంటాడు, పెద్ద చర్చ్ ఎందుకు కడతాం, దేవుళ్లకు విగ్రహాలకు కిరీటాలు ఎందుకు పెడతాం, రాజులకు కిరీటాలు ఎందుకు పెడతాం, ఆభరణాలు ఎందుకు పెడతాం, ఇదంతా కూడా శిల్పశాస్త్రం ప్రకారం జరిగేటువంటి వ్యవహారం. ఇవన్నీ ఆలోచించి ఆ రోజు ఉన్నటువంటి దాని ప్రకారము, అరే తెలంగాణ వెనుకబడిందే కావచ్చు, తెలంగాణ ఈ విధంగా బక్కచిక్కిందే కావచ్చు, కానీ మనము మన 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 ప్రతిబింబంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రతిబింబంలో కూడా మన విగ్రహం ఏర్పాటు చేసుకున్న దాంట్లో మన తల్లిని కూడా అంతే బక్కచిక్కిపోయినట్టుగా, అంతే దీనావస్థ స్థితిలో, అంతే డల్గా చూపించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలి? మనం కూడా గర్వంగా, మనం కూడా సుసంపన్నంగా అవ్వాలనేటువంటి ఉద్దేశంతో, అదొక ఉత్తేజాన్ని నింపేటువంటి ఆలోచనతోటి ఆ రోజు విగ్రహాన్ని తయారు చేసిరు, ఆ రోజు విగ్రహానికి వడ్డాలం పెట్టిరు, ఆ రోజు విగ్రహానికి కిరీటం పెట్టిరు, ఆ రోజు విగ్రహానికి ఆ రూపకల్పనలో అందరి మదుల్లో మెదిలినటువంటి ఆలోచనలు, కేసీఆర్ గారు అందులో ఆ విగ్రహంలో సూచించినటువంటి సూచికలు, ఆ మార్పులు చేర్పులు కొన్నే. చాలామంది మేధావి వర్గం అంతా కూడా కూర్చొని ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఆ పీతాంబరం కలర్ కలర్ వేయాలి ఆ చీరకు, ఆ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహానికి పీతాంబరం కలరు వేయాలి అని చెప్పేసి కూడా చర్చ అయిందంట. తిక్కు గులాబీ, దాన్ని కూడా కేసీఆర్ గారు వద్దన్నారంట. మరి ఎందుకంటే మరి ఆయన గులాబీ పార్టీ కదా, అలా రంగు అదే కదా, మరి ఆయన ఎందుకు వద్దని చెప్పిండు, అందులో ఆయన స్వార్థం ఉంటే మరి అదే ఉంచామని చెప్పాలి కదా. సో ఇట్లా చాలా మేధోమదనం జరిగిన తర్వాత పురుడు పోసుకున్నది తెలంగాణ తల్లి. దాదాపు 20 ఏళ్ళకెళ్ళి ఆమె మన లోపల ఉద్యమ స్ఫూర్తిని నింపింది, ఆమెను మనం పూజించడము, మంచికి చెడ్డకు ఆమె కాడుకోయినము, తెలంగాణ వాయిస్ నినిపించడం అక్కడ నుంచి. ఇవాళ నువ్వు ఎవడో వచ్చి ఇవాళ నేను విగ్రహాన్ని మార్చేస్తా, రూపం మార్చేస్తా, మా అమ్మలు గిట్ల ఉంటారా, మా తల్లులు గిట్ల ఉంటారా అని చెప్పేసి నువ్వు మొత్తం చర్చనంతా పక్కదారి పట్టించి రేపటి తరానికి వాస్తవాలు తెలియకుండా, రేపటి తరానికి నువ్వు చెప్పిందే వినటువంటి విధంగా ఒక కుట్ర చేస్తా ఉన్నది తెలంగాణ అస్తిత్వం మీద కొట్లాటనే, అస్తిత్వం మీద దాడినే, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడినే ఇది 200%. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం గనక తేరుకోకపోతే చాలా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది మిత్రులారా, చాలా ప్రమాదం. మనం చరిత్రని జాగ్రత్తగా కాపాడుకోవాలి, దాన్ని అది వేయాలి, కానీ ఇలాంటి వాళ్ళు మార్చేసి దాన్ని వేరే రకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దీని వెనకాల ఉన్నటువంటి కథ మొత్తం ఇప్పుడు రవీందర్ గారు చెప్పిన దాని ప్రకారమే, దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటిదయ్య అంటే, ఇప్పుడు నాడు ఏం చేసిర్రు కేసీఆర్ గారు లాంటి వాళ్ళు తెలుగు తల్లిని వ్యతిరేకించారు, మాకు తెలుగు తల్లితో సంబంధం లేదు, మాకు తెలంగాణ తల్లే కావాలని చెప్పేసి తెలంగాణ తల్లిని మనము ఏర్పాటు చేసుకున్నాం, తెలంగాణ తల్లిని మనం ఏర్పాటు చేసుకొని మనం తెలంగాణ తల్లికే మనం పూజించడం కానీ, తెలంగాణ తల్లికే మనం ఉద్యమ సమయంలో ఎక్కడైనా సరే అక్కడి నుంచి అది చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ తెలుగు తల్లి అనేటువంటి వ్యవహారము వచ్చినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు అప్పుడు కేసీఆర్ అది చేసిండు కదా అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు లేకుండా నిజంగా కూడా ఆ విగ్రహం నిన్న ఎవరో చెప్పారు, నాకు ఫోన్ చేసి చెప్పారు, గాంధీభవన్లో గతంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం కానీ ఇప్పుడు ఆడ తెరచాటున తయారవుతున్నటువంటి విగ్రహం కానీ చూస్తుంటే ఏదో ఫారిన్ అమ్మాయికి చిరగట్టే ఉంది తప్ప ఏం మన తెలంగాణ తనం ఎక్కడ ఉచ్చిపడతలేదు, తెలంగాణ తలంగా ఎక్కడ లేదు, ఏడ కూడా ఏదో ఫారిన్ అమ్మాయిని తీసుకొచ్చి ఆడేదో చిరగట్టి పెట్టంటే ఉంది తప్ప ఏం లేదు శంకర్ అని చెప్తా ఉన్నారు. నిజంగా నిజమే అనిపించింది నాకు చూస్తుంటే కూడా. అసలు ఆ నిండుత్వము,
అది లేనలేదు అసలు ఎక్కడ కూడా. అలాంటి విగ్రహాన్ని తీసుకుపోయి ఇప్పుడు నువ్వు తెలంగాణ సెక్రటరేట్లో పెడతావు. తెలంగాణ సెక్రటరేటు మీ సొత్తా, మీ కాంగ్రెస్ పార్టీ సొత్తా చెప్పండి? మీకు నాలుగేళ్ల కోసం అలా కూర్చొని పరిపాలించమని అవకాశం ఇచ్చారు ప్రజలు. రేపు కేసీఆర్ వస్తే కేసీఆర్ని కూడా నాలుగేళ్ళు కూసామని, ఐదేళ్ళు కూసామని చెప్తారు. అంతే, కేసీఆర్ సొత్తు కాదు, కాంగ్రెస్ పార్టీ సొత్తు కాదు, బీజేపీ సొత్తు కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీల సొత్తు కాదు, అది ప్రజల సొత్తు, అది తెలంగాణ సొత్తు. అది ఇవాళ నీకేదో నచ్చింది, ఇంకా రేపు రేపు ఎవడేమనకపోతే సోనియా గాంధీ విగ్రహం కూడా పెడతాడు సెక్రటరేట్లో. ఎవడేమనకపోతే కాంగ్రెస్ వాళ్ళు అందరి నాలుగు దిక్కుల మస్తు స్పేస్ ఉంది కదా, ఆడొకటి 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 పెడతాడు ఎవడేమనకపోతే. అటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టావు కాంగ్రెస్ పార్టీ, ఆ రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం? ఏ కానా పైసా బంధం కూడా సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. తీసుకొచ్చి అలా పెట్టిండు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టిండు. ఇదంతా కక్షపూరితమే కావాలని. కాంగ్రెస్ భావజాలన్నీ రాష్ట్రం మీద రుద్దడమే. ఈ కాంగ్రెస్ ఏం ఘనకార్యం చేసింది ఏం లేదు, చెప్తున్నా కదా. తెలంగాణ రాష్ట్రానికి మొదటి శత్రువు, ఆది శత్రువు, అన్ని శత్రువులు కాంగ్రెస్ పార్టీ. చివరికి గత్యంతరం లేక, ఆప్షన్ లేక, ఆప్షన్ లేక, గత్యంతరం లేక ఊరలకు పోతే కాంగ్రెస్ కండువాలు వేసుకొని పోతే జనం ఉరికిచ్చి కొడతారనేటువంటి భయాందోళన మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. అంతేగాని ఆమెకు తెలంగాణ మీద ప్రేమ అంటే 2004లో ఇచ్చేది. 2009లో ప్రకటన చేసినప్పుడు నువ్వు ఎంతమంది అని రాజీనామా చేసుకోరు, ఏమైనా వేసుకోరు, ఇయ్యనరా ఆగనరా అని చెప్పేసి అప్పుడే తెలంగాణ ప్రకటించేది. ఒకసారి జయశంకర్ సార్ బయట వినండి, తెలుస్తుంది మీకు. ఇగో ఇగో వంచన, ద్రోహము, మూడు తరాల మోసము, నాటి నుంచి నేటి దాకా తెలంగాణను ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది మనం చెప్పే మాట కాదు, నేను రోజు చెప్తా ఉంటా. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళ స్పీచ్లన్నీ మేము వింటూ ఉంటాము. ఆ ప్రాంతం మీద ప్రేమనోళ్ళు ప్రతి ఒక్కరు వింటూ ఉంటారు కాబట్టి అవి మాకు ఆదర్శంగా ఉంటాయి. ఒకసారి వినండి జయశంకర్ సార్ ఏమన్నాడు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర స్థానంలో అడ్డుకొని మోసపూరిత పద్ధతుల ద్వారా మనం వంచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీగా నిలిచిపోయింది. 1955-56లో కమిటీ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలి అనేటువంటి ఖచ్చితమైన సిఫారసు చేసినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ నాయకులు కుట్రపూరిత పద్ధతులతో తెలంగాణ రాష్ట్రం కాకుండా చేసింది. చెప్తున్నాడు ఆయన పెద్ద మనిషి, ఏం చెప్తున్నాడు వినండి. నాటి నుంచి నేటి వరకు మూడు తరాలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతానికి. ఇప్పుడు కూడా మోసం చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని. ఇప్పుడిప్పుడే ఆడాడ కొంత కొంత పచ్చ పచ్చగా బుక్కడు బువ తింటున్నారు రైతులు. ఆ రైతుల నోట్లో మట్టి వచ్చింది, అన్ని రకాలుగా ఆగం చేస్తూ ఉన్నది. హైదరాబాద్లో స్టిల్ ఇప్పటికీ 144 సెక్షన్లు పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, హైదరాబాద్కు పెట్టుబడులు రాకుండా అడ్డం పడతా ఉంది దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఒక జర్నలిస్ట్గా ఒక పార్టీ లైన్ తీసుకొని మాట్లాడడం తప్పు అనిపిస్తే మరి 100% వాళ్ళు చేసే తప్పే. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నప్పుడు వాడు ఎవడైతే ఏంది మాట్లాడడానికి? ఆయన ఏమంటున్నాడు వినండి క్లియర్. ఇంకా ఇంకా మొత్తం విందాం 2 నిమిషాల ముందు. కన్నుబల్లి కబుర్లు చెప్పి అదేవి అమలు కాకుండా చేసింది, అమలు కాకుండా చేసింది. దానికి ప్రతిక్రియగా 68-69లో తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమానికి పూనుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 400 మంది యువకులను కాల్చి పెట్టబెట్టుకున్నది. ఆ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజల ఉద్యోగాలను పరిరక్షించేందుకు సుప్రీంకోర్టు అత్యంత ఉన్నతమైన దేశ న్యాయస్థానం నీతి నిబంధనలు చట్టబద్ధమేని ధృవీకరించిన తర్వాత కూడా కాంగ్రెస్ కుట్రదాన్ని పార్లమెంటు ద్వారా వాటిని రద్దు చేసింది. అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తూ వాళ్ళు వంచిస్తూనే వచ్చింది. చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన రాష్ట్ర సమితి స్థాపనతో 2001లో చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ముందుకున్నది. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది, మనతో పొత్తు పెట్టుకుంటా ఉన్నది, తెలంగాణ రాష్ట్ర స్థాపన గురించి హామీ ఇచ్చింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఈనాటి వరకు ఏ పరిణామాలు సంభవించాయో చూడండి, ప్రత్యక్ష సాక్షి ఆయన.
ఇక్కడ ఒక సందర్భంగా ఒక విషయం చెప్పాలి. 2004 పొత్తు పెట్టుకున్నప్పుడు, 2004 పొత్తు పెట్టుకొని కేంద్రంలో కేంద్ర మంత్రి అయినప్పుడు కేసీఆర్ 2006 దాకా కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ ఈ కేంద్ర మంత్రిగా ఎందుకున్నాడు, కేంద్ర మంత్రి పదవి తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా జయశంకర్ సారే. ఎందుకంటే నువ్వు కేంద్ర మంత్రిగా ఉంటే అన్ని పార్టీల వాళ్ళని కలవచ్చు, అన్ని పార్టీల వాళ్ళను మనము మనకు అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుంది, అందరిని కలిసేటువంటి అవకాశం సులువుగా ఉంటుంది. అందుకనే ఆయన ఏం చేసిండు, అన్ని పార్టీల వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం కోసం కేంద్ర మంత్రి అయింది. కేంద్ర మంత్రి అయ్యి 2004 నుంచి 2006 దాకా చాలా మందిని కలిసిండు. మీరు చూడండి, తెలంగాణకు అనుకూలంగా లెటర్లు ఇచ్చినటువంటి పార్టీలు చాలా వరకు 2007-2008 ప్రాంతంలోనే తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినాయి. 5 నుంచి అంటే ఆయన కేంద్ర మంత్రి అయిన కా నుంచి 2008 దాకా. ఎందుకంటే ఆయనకు ఈజీ అయింది. ఇప్పుడు సపోజ్ ఆ రోజు మాయావతి చాలా పవర్ఫుల్, మాయావతిని కలవాలంటే సాదా సీదా నాయకుడిగా పోయి కలిస్తే అవుతుందా? ఒక పార్టీ, ఒక స్థానిక పార్టీ కాదు, ఉప ప్రాంతీయ పార్టీ అప్పటికి తెలంగాణ పార్టీ. తెలంగాణ ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీ కాదు, ఓన్లీ తెలంగాణ ఉప ప్రాంతీయ పార్టీ. ఉప ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు పోయి ఒక జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నటువంటి మాయావతి లాంటి వాళ్ళని కలవాలంటే అంత ఈజీగా అయ్యేది కాదు. అదే ఈ నాయకుడు కేంద్ర మంత్రి అయితే ఆయనకు చాలా ఈజీ యాక్సెస్ దొరుకుతుంది. సో కాబట్టి అట్లా అన్ని రకాలుగా ఎంత రాజకీయ లాబింగ్ చేయాలో అంత రాజకీయ లాబింగ్ చేశారు. నేను మొన్న చెప్పే క్రమంలో ఒక చిన్న పాయింట్ మర్చిపోయినా, ఏంటిది జయశంకర్ సారు ఆడ కూర్చొని, నేను కేంద్ర మంత్రి అయితే జయశంకర్ సార్ మొత్తం ఢిల్లీనే మకాం వేసి ఏ పార్టీ కాడుకోవాలి, ఏ పార్టీ కాడుకోతప్పుడు ఏమేమి లేఖలు రాయాలి, ఇవన్నీ ఈ పేపర్ వర్క్ అంతా ఫినిష్ చేసింది ఆయననే అంట. సో ఇట్లా ఇవంతా ఒక 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 ప్రణాళిక ప్రకారం నడిచింది. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తా ఉంటే ఇలా అధికారంలోకి వచ్చినాక నువ్వు ఇచ్చినటువంటి హామీల గురించో, గ్యారంటీల గురించో, లేకపోతే పేదరికం గురించో, నిరుద్యోగ సమస్య తీర్చడం గురించో, ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి ఆ అప్పుల సమస్య తీర్చడం గురించో ఇట్లాంటి గురించి మాట్లాడి, ఇట్లాంటి గురించి ఆలోచన చేసి రాష్ట్రాన్ని బాగుపరిస్తే బాగుంటుంది. కానీ నువ్వు రాగానే ఏం చేస్తా ఉన్నావు, మళ్ళా అదే ఉద్యమం నాటి ఆనవాళ్ళని చెరిపివేసేటువంటి ప్రయత్నము. నువ్వు తెలంగాణ అయ్యకుండా 1200 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ ఉద్యమ రూపురేఖలను మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలనా తెలంగాణ సమాజం? చూస్తూ ఊరుకోవాలనా? ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మిత్రులారా. చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో పోతూ ఉన్నది, చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో పోతూ ఉన్నది. సో కాబట్టి తెలంగాణ సమాజం తమ తెలంగాణ అస్తిత్వం మీద దాడి ఎలా జరుగుతూ ఉందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలిసినటువంటి విషయాలను 10 మందికి కూడా తెలియజేయండి. ఒకసారి ఈ వీడియోని కానీ ఈ విషయాన్ని కానీ 10 మందికి తెలియజేయండి. మనం చూసి మన దగ్గర దాచిపెట్టుకుంటే ఏం రాదు. ఇలా వాట్సాప్లో నీవు ఒక 10 గ్రూపులలో షేర్ చేస్తే 10 మంది తెలుసుకుంటారు. ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే ఇది నీకు నువ్వుగా రెస్పాండ్ కాకపోతే రేపటి నాడు నీ పిల్లలకు చరిత్ర వాస్తవం కూడా తెలియదు కనీసం.